జగన్మోహన్ రెడ్డి గారి ఏడాది పాలనలో అన్ని సంక్షేమాలను అలాగే అన్ని కులాలను కలుపుకుంటూ అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తూ ఏడాది పరిపాలన ముందుకు సాగింది. ప్రస్తుతం మనతో వైఎస్ఆర్సీపీ బీసీ వెల్ఫేర్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గారు ఉన్నారు. ఈ ఏడాది పరిపాలనకు సంబంధించి అన్ని వర్గాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు? ముందుగా ఈరోజు ఇదే రోజు గత ఏడాది నిజమైన ప్రజాస్వామ్యంగా వచ్చినటువంటి ప్రభుత్వం ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మరి పెద్ద అయిన మనందరికీ దూరం అవటం వల్ల ఆగిపోతాయి అనేటువంటి భయాందోళన ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలకు నేనున్నానంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారు 9 సంవత్సరాల పాటు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ మరి ఈ రోజున దేశంలోనే అత్యుత్తమమైనటువంటి ముఖ్యమంత్రిగా అలాగే దూర భవిష్యత్తు విషయాలన్నీ కూడా ముందుగానే గ్రహించి తదనుగుణంగా పనిచేసేటువంటి ముఖ్యమంత్రిగా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా ప్రశంసలు అందుకుంటున్నటువంటి ముఖ్యమంత్రిగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఉండటం నిజంగా ఒక కార్యకర్తగా మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉందండి. అదే రకంగా మరి ఈ రోజున సంవత్సర కాలం పాటు జరిగినటువంటి పాలన చూస్తే ఉంటే మరి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి అంతా కూడా మనందరికీ కూడా తెలిసిందే. అయినా సరే ఏదైతే తను ప్రజా పాదయాత్రలో మరి వివిధ వర్గాలకు కానీ విద్యకు కానీ వైద్యానికి కానీ అలాగే ప్రతి ఒక్క వర్గానికి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మరి ఇచ్చిన మాటకి కట్టుబడి ఈ రోజున ప్రతి ఒక్క మాటను కూడా నిలబెట్టుకోవాలనేటువంటి ఒక సంకల్పంతో మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేయడం మనం చూస్తూ ఉన్నాం. మరి ఏదైతే విద్యార్థుల భవిష్యత్తును మరి దృష్టిలో పెట్టుకొని మరి రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ కానీ మరి అమ్మఒడి పథకాన్ని ఒక అద్భుతమైనటువంటి అమ్మఒడి పథకం మరి ఈ రోజున చూస్తూ ఉంటే ఏదైతే మరి ఈ రోజున ప్రభుత్వ పాఠశాలలో కాకుండా ప్రైవేట్ పాఠశాలల్లో కూడా ఇంట్లో ఉన్నటువంటి చిన్న కుటుంబం అయినా కూడా అవసరమైతే తల్లిదండ్రులు ఇద్దరూ కూడా పనిచేసి పిల్లల్ని మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మంచి స్కూల్లో చదివించుకోవాలని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. మరి అటువంటి వాళ్ళందరికీ కూడా ఎట్లాగనేటువంటి పరిస్థితుల్లో ఉన్న సందర్భంగా మరి ఈ రోజున అమ్మఒడి పథకం నిజంగా వాళ్ళందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని తీసుకొని వచ్చి మాటలు చెప్పడమే కాదు ఈ రోజున తల్లి అకౌంట్లో కూడా 15,000 రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది. అదే రకంగా మరి వైద్యానికి కూడా మనం చూస్తూ ఉన్నాం. గడిచిన రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత 9 ఏళ్ళలో కూడా ఆరోగ్యశ్రీ అనేది మూతపడిపోయి ఉంది. మరి అటువంటి దానికి మళ్ళీ నూతన ఉత్తేజం తీసుకొని వచ్చి ఈ రోజున ఆరోగ్యం విషయంలో కానీ అలాగే పేద ప్రజలందరికీ కూడా సొంత భూమి కానీ సొంత ఇల్లు కానీ ఉండాలనేటువంటి వారి కళ అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఏదైతే మేము మధ్యతరగతి కానీ పేదలు కానీ ఒకటే అనుకుంటూ ఉంటారు. మేము చనిపోయేలోపు ఒకసారి అయినా సొంత ఇంట్లో కానీ సొంత స్థలంలో కానీ ఉండాలనేటువంటి ప్రతి ఒక్కళ్ళ ఆశలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి గుర్తించి ఈ రోజున రేపు మరి జూలై 8వ తారీఖున పెద్ద ఆయన పుట్టినరోజునాడు మరి వాళ్ళందరికీ అందజేసే కార్యక్రమం కూడా చేస్తున్నారు. గడిచిన ఏడాది పాలనలో మరి మనం చూస్తూ ఉన్నాం అనేక సంక్షేమ కార్యక్రమాలు మరి ఆటో డ్రైవర్లకి కానీ మరి బలహీన వర్గాలకి కానీ మరి ఇతరులకి కానీ అన్ని రకాలకు కూడా ఈ రాష్ట్ర ప్రజలకి నేనున్నాను అనేటువంటి భరోసా ఈ రోజున ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. అదే రకంగా ఈరోజు రాష్ట్ర ప్రజలు కూడా ఒకటే కోరుకుంటూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి మంచి ఆరోగ్యం అలాగే ఆర్థికంగా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి వెసులుబాట్లు రావాలి, ఇంకా తద్వారా మా అందరికీ కూడా మంచి జీవితాన్ని ప్రసాదిస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి పనిచేస్తారనే ప్రజలందరూ నమ్ముతున్నారు. వచ్చే 4 ఏళ్ల పాలన కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా చేయాలని చెప్పి మేమంతా కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒక బీసీ వెల్ఫేర్ ప్రధాన కార్యదర్శిగా మొదట్లో ఏడాది క్రితం ఒక సామాజిక వర్గానికి మాత్రమే పరిమితం వద్దు జగన్ గారి పరిపాలన అని ఒక ఆరోపణ చేసింది ప్రతిపక్షం, దాని మీద ఏం చెప్తారు మీరు ఈ ఏడాది కాలం? ముఖ్యంగా బలహీన వర్గాల విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఉండగానే ఏదైతే బలహీన వర్గాల యొక్క స్థితిగతులన్నింటినీ కూడా ఒక అధ్యయనం చేయమని చెప్పి ఒక అధ్యయన కమిటీ వేసి క్షేత్రస్థాయిలో బలహీన వర్గాల పరిస్థితులన్నీ కూడా ఆయన ఆకలింపు చేసుకొని ఏదైతే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా పెద్దపేట బలహీన వర్గాలకే వేయటం జరిగింది. ఈ రోజున మరి మనం చూస్తూ ఉన్నాం ముచ్చికారులకే కానీ మరి నాయ బ్రాహ్మణులకే కానీ అలాగే మరి రజకులకే కానీ అట్లాగే వీళ్ళందరికీ కూడా బలహీన వర్గాలు అందరికీ ఇచ్చిన మాట ప్రకారం మరి ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ 10,000 రూపాయలు వేయటం కూడా మనందరూ కూడా గమనించాలి. అదే రకంగా బలహీన వర్గాలన్నిటికీ కూడా అండగా నిలిచి అటువంటి ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ రోజున బీసీలందరూ కూడా ఒకటే కోరుకుంటా ఉన్నారు, బీసీల యొక్క బంగారు భవిష్యత్తు ఒక జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యం అని చెప్పి ఈ రోజున మా బీసీ బలహీన వర్గాలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మొత్తానికి ఒక వర్గానికే పరిమితం కాకుండా అన్ని వర్గాలను కలుపుకుంటూ పోతూ ఏడాది పాలన పూర్తి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 4 ఏళ్ల పాలన మరింత అద్భుతంగా ఉంటుంది అనేది బీసీ వెల్ఫేర్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గారు చెప్తున్నమాట. కెమెరామెన్ తరుణ్తో శేఖర్ ప్రియుటి విజయవాడ నుంచి.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.